ఇంకోటి ఏంటంటే, మనం తరచుగా మీరు లోక్సత్తాలో ఉన్నప్పుడు కూడా చైనా మోడల్ అనేటువంటి దాని మీద ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే చైనాలో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది, రెండంకెల గ్రోత్ రేట్ వచ్చేసింది, మనం ఎందుకు సాధించలేకపోతున్నాము అనేటువంటిది కూడా నేను లోక్సత్తా ప్రసంగాల్లో కానివ్వండి, నాయకుల ప్రసంగాలు ఉండే. అంటే చైనా మోడలు ఇక్కడ అమలు అవ్వడానికి ఆస్కారం ఉందంటారా? అంటే రెండు విషయాలు, అంటే ఒకటి చైనా నాకు చాలా పరిమితంగానే తెలుసు, నాకు పెద్ద డీప్గా అవగాహన లేదు, కానీ నేను విన్నది ఏంటంటే బలమైనటువంటి లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయి అన్నది ఒకటి. ఎక్కడికక్కడ వాళ్ళ ఎంపవర్మెంటు, అక్కడ ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ కానీ పూర్తిగా నిర్ణయాధికారం ఆ లోకల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఆ రకంగా ఎక్కడికి, ఎందుకంటే చాలా పెద్ద దేశం, ఏరియా వైజ్ కానీ జనాభా రీత్యా తీసుకుని మనకన్నా చాలా పెద్ద దేశం. వాళ్ళ మొత్తం డెవలప్ అయిందంతా 20-30 ఏళ్లలో, అసలు ఊహించనంత డెవలప్ అయ్యారు, అందులో ఏం సందేహం లేదు. అసలు ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకొని చూడాల్సినంత అభివృద్ధి సాధించారు. మరి ఎక్కడో దాని ఫార్ములా ఉండాలి కదా. ఆ ఫార్ములాలో ఒకటి కనపడుతున్నది ఏంటంటే, అక్కడ వాళ్ళ సరే హార్డ్ వర్క్ నేచర్ కానీ వాళ్ళు పనిచేసి ఉత్పత్తి విపరీతంగా పెంచడం, స్థానికంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం, ఇదేదో ఒక నేషనల్ సెంట్రలైజ్డ్ పాలసీస్ కాకుండా ఎక్కడికక్కడ వాళ్ళు వాళ్ళ లోకల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఏ దేశంతో అయినా ఏ కంపెనీతో ఒప్పందాలు పెట్టుకొని ఏం కావాలని చేసేటువంటి ఆ ఇది ఇచ్చారన్నది ఒకటి బేసిక్ ఫార్ములా. ఇండియాలో అలాంటి సాధ్యం కాదంటే సాధ్యం అవుతుంది, ఆ ప్రయత్నం జరిగితే సాధ్యం అవుతుంది. మనం చూస్తాం కొన్ని కొన్ని చిన్న చిన్న గ్రామాలు అప్పుడప్పుడు పత్రికల్లో వస్తూ ఉంటే మనకి చూస్తే అసలు ఈ మధ్యన ఎక్కడ పత్రికలు అంటే వాటంతా అవే డెవలప్ సెల్ఫ్ సస్టైన్ అవి, వాళ్ళ సర్ప్లస్లోకి వెళ్ళి ఆ ఒక చిన్న గ్రామమే అన్నిటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. అక్కడక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కనపడుతుంది, దాన్ని మల్టిపుల్ చేయాలంటే దాన్ని వంద ప్రభుత్వాలు చేయాల్సిన పని, మీరు ఎత్తినేసుకోవటం కాకుండా ఎవరికోడు చేసుకునే ఏర్పాటు అలాంటి వాటిని ప్రమోట్ చేసి ఎవరు పత్రికలు రాస్తే తప్పితే జనానికి తెలియనటువంటి పరిస్థితుల్లో కాకుండా ప్రభుత్వాలు అలాంటి వాటిని గుర్తించి దాన్ని ప్రమోట్ చేస్తే దేశం బాగుపడుతుంది. మనల్ని ప్రమోట్ చేసుకోవడం సరిపోతుంది నాయకులకి, అది సమస్య. ఇవి మొత్తం నా వల్ల జరిగింది, ఇది కర్త కర్మ క్రియ నేనే అని చెప్పుకునే దుర్మార్గమైన దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవస్థలో నిజంగా పనిచేసి ఒక చిన్న గ్రామంలో మార్పు తెచ్చిన వాళ్ళు ఆ గ్రామాన్ని అద్భుతంగా అసలు ఏ రకంగా చూసినా అసలు అన్కంపారబుల్గా చేసింది. మనకు కూడా బోల్డెన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్న గ్రామాలు. అలాంటివి మరి దేశం అంతా ఎందుకు చేయలేకపోతున్నారో నాయకులు చెప్పాలి.